శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు వంద శాతం పరిష్కారం చూపబడును పురుష వసీకరణ చేయబడను కోయ గురుజీ లక్ష్మణరాజు గారు సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మంచి హస్తవాసి ఉన్న గురుజీ ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఐదు శుభవార్తలను ఈ నెల ఇరవై ఆరవ తారీఖు తర్వాత వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి మరి ఈ నెల ఇరవై ఆరవ తారీఖు తర్వాత వృషభ రాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ దేవతారాధన చేయాలి చెయ్యాలి అనే అంశాలతో పాటుగా వృషభ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసు కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మిగిలిన రాశులన్నింటికంటే కూడా వృషభ రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా శాస్త్రంలో చెప్పబడుతుంది మరి వృషభ రాశి వారు ఎందుకు అంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సంయమన పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల వృషభ రాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవరూ వినని పదే శుభవార్తలు మీరు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనం కోరుకుంటున్నారు వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మీ శత్రులతో చేరి మీ శత్రులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి ధనలాభం కలగాలి అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే కచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుడిని ప్రార్థిస్తే ఇద్దరు దేవుళ్ల అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా పోతుంది మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని అర్ధమ శని అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి మరి ఎటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటు ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక రెండవ తప్పు మీరు చెయ్యకూడన్నది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు అలాగే ఎదుటి వారిని దూషించకూడదు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగిటివ్ గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలు వాడతో ఎదుటి వారిని దూషించడం కూడా మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ మీరు పనిచేసే సంస్థల్లో కానీ ఇరుగు పురుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనకూడని మాటలు అని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలని పొందుతారు అనడంలో ఇలాంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏంటంటే అందరినీ నమ్మి మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీరు అవసరాలని డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది మనకి ఉన్నంతలో దానం చేయడం హెల్ప్ చేయడం తప్పు కాదు కాకపోతే మనం చెయ్యలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకుని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి అభ్యర్థులకు మీరు దూరంగా ఉండటం మంచిది అని సూచించడం అయినది అలాగే కష్టాల్లో ఉన్నవారికి మీకు వీలైనంతగా సహాయం చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైనా మంచి పొజిషన్ కి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావాల్సిన వాళ్ళని అందలం ఎక్కించగలుగుతారు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంది ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా నేను పనిని కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలాగే పని ప్రారంభించే ముందు దేవుడిని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని నమ్మి అన్ని వారితో చర్చించకూడదు అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురు స్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు సో చూసారు కదండి వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఇరవై ఆరవ తారీఖు తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైక్ మాకెంతో నిస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్లో అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం